హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో శైలజ రెడ్డి అల్లుడు మూవీతో మన బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఎమ్మాన్యుయల్ మనతో ఉన్నారు. మూవీతో బంపర్ హిట్ కొట్టేసి మూవీ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలుగు బాగా నేర్చుకున్నారా? ట్రయింగ్ టు స్పీక్ ఇట్. సో శైలజ రెడ్డి మూవీ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? Very happy because people are accepting the film, and it feels good that in the pandaga time people get to watch a film like this. So I'm excited. Expect chesara? Have you expected this result and the success so soon? In the pedda openings expect cheyaledu. I thought it would be normal in the beginning and pick it up later on. But in the pedda opening nen expect cheyaledu. స్టోరీ ఫస్ట్ మీకు మారుతి గారు నెరేట్ చేసినప్పుడు మిమ్మల్ని కనెక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ ఉన్న నెరేట్ ద స్టోరీ ఇట్ వాజ్ ఆపోజిట్. షే వాజ్ ద ఈగోయిస్టిక్ వన్ అండ్ ఐ వాజ్ ద సోబర్ క్వైట్ వన్. వీఆర్ బోత్ ప్లేయింగ్ దట్ ద ఆపోజిట్ రోల్స్. దెన్ పూజ తర్వాత మొత్తం స్టోరీ చేంజ్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ దట్ హీ యాక్చువల్లీ చేంజ్డ్ ఇట్ అండ్ ఐ గాట్ టు ప్లే ద ఈగోయిస్టిక్ వన్. సో యూ ప్లే ద ఈగోయిస్టిక్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. సో వాట్ కైండ్ ఆఫ్ మీరు ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అను ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి అమ్మాయి? ఈగోయిస్టిక్ ఆర్ బబ్లీ? బబ్లీ కాదు ఆ వర్డ్, నాకు హేట్ దట్ వర్డ్ బబ్లీ. బట్ ఐ థింక్ ఐమ్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ ఈగో డెఫినెట్లీ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ ఈగో ఆల్సో. బట్ ద మూవీ టీచెస్ యూ వెరీ బిగ్ లైక్ దిస్ అ వెరీ బిగ్ మెసేజ్ ఇన్ ద మూవీ దట్ యూ షుడ్ లైక్ ఈగో ఉండాలి కానీ లిమిట్, దెర్ షుడ్ బి అ లిమిట్. యూ షుడ్ నాట్ షో ఈగో టు యువర్ క్లోజ్ వన్స్. సో ఐ హ్యావ్ ఈగో. యూ హ్యావ్ ఈగో. యా. అండ్ మారుతి గారి డైరెక్షన్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది ఆయనతో వర్కింగ్ అదంతా? హీ ఈజ్ అ వెరీ ఫ్యాబులస్ డైరెక్టర్. హీ నోస్ హౌ టు బ్రింగ్ అవుట్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ఈచ్ యాక్టర్ అండ్ ఇట్స్ వెరీ కూల్ వర్కింగ్ విత్ హిమ్. ఇట్స్ లైక్ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీ డే అండ్ హీ మేక్స్ యూ పర్ఫార్మ్ బెటర్. Have you watched any of his films? I watched Mohan Babu recently. I didn't get to watch Balle Balle still. And Premagatha Chitram I didn't watch also. Mohan Babu I watched. Okay. Yeah. And Gopi Sundar music, ela enjoy chesaru? Yeah, all the songs are good. I think this is the first time in my career I liked all the songs. If you ask me what's my favorite song, that's a difficult question. All are your favorite songs. All are very good, yeah. And you're a Keralian, right? And yeah. You're born in US. Chicago, Illinois, yeah. Right? Yeah. So, mixed cultures here. ఉన్నాయి కదా మీకు. అండ్ చాలా చిన్న ఏజ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా 2011లో వర్క్ చేశారు. దెన్ ఆఫ్టర్ 2016కి హీరోయిన్ అయిపోయారు. సో అండ్ ఇప్పుడు ఉన్న హీరోయిన్స్లో మీరు చాలా చిన్న యంగెస్ట్ హీరోయిన్స్ 21 ఇయర్సే మీకు చూశాను. ఐ రియల్లీ షాక్డ్ వికీలో చూసినప్పుడు. ఇంత చిన్న ఏజ్లో ఓవర్ నైట్ స్టార్డమ్ ఎలా పాసిబుల్ అది మీకు? యాక్చువల్లీ ఓవర్ నైట్ స్టార్డమ్ కాదు, బట్ ఐ థింక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. You know, movies are not something that you can expect. It just happens in a flow. I think that's kind of like destiny. I'm very happy that I'm probably one of the first people who are born and brought up in US to come here and act. It is difficult. It's not easy. Initial days, have you did any modeling? No, never. Did any modeling. Oh, yeah. First Malayalam film tho career start chesaru. Yeah. Right, then after Majnu. Yeah. How does working with Nani garu, first movie work chesaru? Everyone likes Nani. Nani is like everyone's favorite. I wish and hope I get to work with him again. Yeah. Any few words want to say about Nani, meer em cheptaru? I would say he's a great performer. Comedy chala baga chestunnaru. Dream co-star, I would say. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు మీ ఓన్ డబ్బింగ్ చెప్పాలని ఎప్పుడైనా ట్రై చేశారు? ఆల్రెడీ చేశారు. అజ్ఞాతవాసిలో చేశారు. అండ్ దిస్ వన్ గీత గోవిందం ఐ డిడ్ దట్ కామియో ఐ డబ్. అండ్ వీ ఎక్స్పెక్ట్ మోర్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ, లైక్ మీరే డబ్ చేసుకునేలా. ఐల్ ట్రై. అండ్ షూటింగ్ అదంతా ఇక్కడ చేశారండి శైలజ రెడ్డి? మొత్తం హైదరాబాద్. మొత్తం హైదరాబాదేనా? అండ్ సాంగ్ మాత్రం గోవాలో చేశారు. You enjoyed Goa? Vellaru intaku munne eppudaina Goa? I've been for I think all of my films I've been to Goa. Oh, okay. That's like a normal thing. So and Chaitu tho working first time
ప్రేరప్ అయ్యారు కదా. సో హౌ ఈస్ వర్కింగ్ విత్ చైతన్య? వెరీ కంఫర్టబుల్, వెరీ చిల్ ఆన్ సెట్స్, లైక్ నో టెన్షన్, నథింగ్, వెరీ కామ్ పర్సన్. ఏదన్నా శైలజ రెడ్డి మూవీ నుంచి ఇప్పటిదాకా చేసిన మూవీస్తో కంపేర్ చేస్తే టిపికల్గా కాంప్లికేటెడ్గా ఫీల్ అయిన సీన్స్ ఎప్పుడన్నా ఉన్నాయా ఈ మూవీలో, ఈ సినిమాలో? లైక్ యాక్టింగ్ యాక్టింగ్లో ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు అనిపించే సీన్స్? డిఫికల్ట్ సీన్స్ ఐ డెంట్ ఫీల్ అ డిఫికల్టీ డూయింగ్ ఎనీథింగ్. జస్ట్ ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఈగో విత్ హ్యూమర్. ఇట్స్ నాట్ లైక్ ఈగో అండ్ రియలీ సీరియస్ ఈగో, ఇట్ ఈస్ ఈగో అండ్ హ్యూమర్. సో యూ హ్యావ్ టు రియలీ ఎగ్జాజరేట్ యువర్ పర్ఫార్మెన్స్. సటిల్గా చేస్తే ద ఆడియన్స్ వాంట్ లాఫ్. So that was a little bit difficult, but then it went smoothly afterwards. In first movie telugu movie chesinappudu telugu raanappudu dialogues by heart chesinappudu you can't understand, even right now you can understand, you can't reply in telugu, but you can understand in initial stage language telinappudu ela anpinchedi telugu asal raadu first starting appudu. Yeah, that was a very difficult time. Yeah, because I couldn't really understand and I could not speak also. Because you are not here, meer Kerala unna ante me proper Kerala aina, you are been there in the US kada. Yeah, so even Malayalam I'm not fluent. Oh yeah, Malayalam I can speak but not fluent. Okay, yeah. So that time it was difficult, and also if you don't know how the language, you don't know how to react also, right? Acting is difficult also if you don't know the language. But I think if through experience everyone picks it up. Just like all the heroines now are not from Andhra, right? Yes, yes. They're all from, like, some people are from Bombay, some people are from Kerala. So you have to pick it up. And many of Malayalam heroines are ruling the Telugu industry these days. So yeah, your time starts now. Me time ippudu me vachindi. How does it feel? And andar ekkuva Malayali heroines Telugu industry lo unnaru. So now I think Telugu audience are very accepting. They don't, if they like you, they like you. They don't care if you're from Kerala or if you're from Andhra or if you're from Bombay. So I'm happy that they're accepting us. And iddaru Ramikrishna garu meeru iddaru egoistic characters kada. So competition la anpinchina koncham eppudanna same egoistic characters? Yeah, actually Ramya ma'am joined second half. So first half I was playing that egoistic character. So first half naku konjam practice ayindi ela perform cheyali ani. Then second half when she came I got used to it, but of course you have to match up to Ramya ma'am's performance. That was a little like nervous for me. Everyone on set was nervous when she came. But yeah, it went nicely. And Manikyam character also played the key role in the film. Yeah. Even trailers also Ramya garu want to say Manikyam. Meer kuda every time Manikyam pilustuntaru ga. So a character chala highlight ayindi movie ki. Chesinappudu meer enjoy chesara fun and everyone laughed. Not only Manikyam, Venla Kishore, Naresh sir. Like everyone has a small roles, but they're all very important. You'll remember them. Yes. So we had a great time shooting. And do you have any memorable incidents during the entire film of Sailja Reddy Alludu? Everyone asks this question, but I cannot pick one moment like all that. The day, every day, you have... There's a lot of comedy in this movie. So all the comedy, when we're shooting the comedy scenes, it's really fun on sets. So I think that was a highlight of the film. And just the rapover we have with everyone. There's no one negative on the sets. Usually you can find one negative person, right? In this set, there was no one negative. So we had a really good time on sets. And what kind of characters you feel more comfortable, like normal girl next door characters or emotional characters unnappudu typical ga anipistunda meeru which type of characters you would like to do more comfortable ga edi feel avtaru? Actually I'm not experienced to say what characters I like more, because I want to experiment more and see what I like. But dream role alanti em ledu naku. Like it's just whatever the audience remembers you as. Because sometimes some actresses get a movie, right? If they're lucky, that the audience will remember them. So hopefully I get a role like that. That's what I wish for.
అండ్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ విత్ యర్ మలయాళం ఫిలిం, తర్వాత వర్క్ చేయలేదు కదా మలయాళం లో, ఇస్ దర్ ఎనీ రీజన్ ఆర్ తెలుగు బిజీ అయిపోయారు? థింక్ మలయాళం ఈస్ ది ఇండస్ట్రీ దట్ హ్యాస్ ద మోస్ట్ న్యాచురల్ ఫిల్మ్స్, దే హ్యావ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ఐ ఫీల్, బట్ స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువ. లైక్ whatever roles I got or that I was offered afterwards, it wasn't convincing to me. So I didn't do it, but I think in the future I'll see it, like if something good comes up. You being into US, right? So akkada unnappudu have you watched any like Indian films, like Bollywood films? Every Friday. It's like a tradition in our house. We watch English movies too, but mostly Tamil, Telugu. Telugu was a little bit, less. You can understand Tamil, you can speak Tamil? No, I cannot speak, but I can understand. You can understand. Because it is similar to Malayalam. Yes. Yeah. And Hindi movies we used to watch. So Indian films was like a part of my life growing up. So ippudu meer age lo meeku acting meeda passion, at what age you got that kind of when I was little, actually I didn't know the difference between modeling and acting. So I told my dad I want to be a model. And he's like, okay. Then when I watch I watched, you know who Asin is, right? Sorry, Asin. Okay, yeah. So I watched Tamil movie of hers and I really liked it. And I found out that she was Malayali. And you don't know that she she's from like Kerala? Before that you didn't know? No, I didn't research about these. Okay. I didn't even know. You don't Google it or anything? No, I was very young. Very young that time. So after seeing that movie, I just wanted to like be like her, or I don't know, something inspired me after watching that. So I think starting at the age of 6 or 7 is when I wanted to be an actress. Mee studies aim chesaru like? I completed psychology first year. But then this acting field really disturbed my studies. I want to get back to it, but it's not possible to continue studies and acting at the same time. And I also feel that acting is something that you cannot always do anytime you feel. It has to come to you, right? Studies you can do anytime. Yeah, true. Yeah, and being busy into the film industry, back to back movies to busy unnaru, have you missed that family miss ayanu? Yes, ante me place miss ayanu, friends idantha eppudu anipistu untunda? Have you felt that? Actually, I'm living alone here. I live in Hyderabad now. So my family is not with me. Yes, so obviously that's a big change in my life. I used to miss them so much in the initial stage. Now I'm quite used to it. And I go back to US like once in a year. So it's all fine. So eppudu baaga miss ayinappudu, lonely ga anpinchinappudu, what you want to do, em chestuntaru? FaceTime, call. And my mom came down to Hyderabad to see me. I go back to US. So it's have your friends watched any of your films in US? Yeah, they have. They don't understand Telugu actually. Do you have Indian friends? I have, but not Telugu friends. Okay, Indian friends. Malayalis. Malayalis, okay. Yeah. It's a big shock to them also. Oh, yeah. They didn't expect this from you, I guess. No, because we all have dreams growing up, right? But we never know if that will happen or not. Even if it happens, maybe one movie you can do. But to get to the second or third movie, probably yeah, you can't tell. You cannot tell. This industry is very unpredictable. Sure, that's absolutely. So for them it was also a shock, and my parents also didn't think that it would last long. They thought it will be like a 1 year thing and she'll come back and she'll take up psychology again. Because I think I'm the first one who was born and brought up in US to come and industry. So that's, it's a very challenging thing. A lot of the kids from US, when they come to India for vacation, they cannot handle it. Yes, they don't know how to adjust. So even my parents thought it wouldn't be a lasting thing. By God's grace, you are getting back to back movies and you're busy, and you just clean bowl all your parents and your friends' hearts, right? I guess so. There's a long way to go. So have you shared your thoughts to your close friends in there? Just, I wanted to do something like this. I wanted to do some. You didn't tell to anyone? I did. Okay. I did. But they won't believe it, right? That's just like a dream we have when we're kids. Like some people want to be president, you know, some people want to be CM. It's just that those things that you think it will happen. If it happens, you're lucky.
So she told me her dreams, I told her my dreams. It's just sharing but, with each other. Everyone want to do something, but expectations andarki they don't get what all they want. So you are the one blessed and lucky girl. Because actually when you see when you watch movies you think it's so easy. Yes. Like you don't know the hard work that goes behind it. I was one of those people. I thought it was so okay, maybe she's just performs the one scene takes probably 5 minutes and then she goes. I didn't really think about the work behind the screen. But to be an actor you need a lot of patience. One scene takes a very long time. You have to wait in your van and you have to be ready to face criticism. So it's definitely not an easy job. People think it is, but it's not. When you came into the industry, aren't the strange, like everyone are strange people, we don't know each other. I just feel like you are a stranger. So you came very engaged and you don't know anything about India or industry. So ela face chesevalante people's ni like manushulni ela face chesevalu meeru? Actually I'm a very reserved person. I don't talk much. And I have very few friends. And I know where to draw a line and I know where to put a limit. So I'm not that crazy, like you said, bubbly type of girl. So for me, it wasn't that much of a challenge. Even being born and brought up in US, I wasn't the type of girl that just goes around everywhere. I was more of a person that stayed home. But in the industry, everything was, I think it was a smooth sail for me. Yes. Because everyone here was so nice. And nothing ever, I never faced any difficulties or nothing like that. So you are able to fight with any situation, right? Seems that you're a bit stubborn girl, like, is that true? I just feel like that. So far I haven't had any, like any issues so far. Of course, this industry is not easy to handle. Yes. You have to be a little bit, you have to have thick skin. You cannot just, you cannot be a soft person, you need to be a little bit tough to handle it. And getting success into the industry, getting success into this industry is also not a simple thing. Because oka hit ostene people people janalu they want to recognize you. Otherwise hit raavadam kuda that's again depends on luck or destiny, whatever you say. So dani gurinchi ante what you say? I think andariki hits undi, andariki flops undi. Like there's no one that has continuous hits. Yes. Right? There's no one that has continuous flops also. So it's important to face failure, because if you don't face failure, you don't know how to be stronger, right? If it's just like if you're a kid who is born rich, you never faced any issues in your life, then if an issue comes, you don't know how to deal with it. Yes. So I think it's important to have flops also. So do you believe hard work is better or smart work is better? Both. 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 You should know how to apply it when and where. If you do smart work, it sounds a bit lazy also. And I think in the cinema industry, there's no such thing as smart work. Because hard work is staying up all night, going for night shoots, and learning, mugging up your lines, learning Telugu. There's no way you can do smart work in that. It's only hard work. And you worked for a Tamil film also, right? So Tamil industry lo kuda work chesaru. So you've been traveling to the three industries, Mollywood, the Hollywood and Tollywood. Moodu woods ni chusar kada. So starting career lone you faced almost chala chusar. So ela challenges ga anipistunda? I did chala chesinattu and I faced many lot of actually difference em ledu industry between all these industries. The only difference is language. Language and the people you work with. But the cinema process, filmmaking, everything is same thing, right? Yes. You act, yes, this, that, everything the same is same things, dialects by heart everywhere. Yeah, you do the same thing, it's just the language is different and your team changes. So Shalaji Rariyalu do DOP is different. Next if I do a Tamil movie, that DOP will be different. Yes. Just the people changes. So I think each experience is different. I don't know if comparing the industry is right. I don't think, I think all industry is mostly the same, I would say. Meer cheppina dialogues anni meeku gurtundaya, like first movie dialogues anni ippudu gurtunnaya, have you remember all the dialogues? Ledu. No. Meeku baaga noticeable aina dialogues unnaya Telugu movies lo? Na cinema lo? Mee cinema lo, yes. Ante by heart dialogues, anytime.
జస్ట్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ టెల్ మీ వాట్స్ యువర్ ఫేవరెట్ డైలాగ్ ఇన్ యువర్ మూవీస్, వాట్ డైలాగ్ వాంట్ యు టెల్? అది గుర్తులేదు నాకు అసలు ఏ డైలాగ్, అంటే మీ సినిమాలో మీరు చేసిన ఒక డైలాగ్, ఒక డైలాగ్ కూడా గుర్తులేదా? సీన్స్ గుర్తుంది కానీ ఎగ్జాక్ట్ డైలాగ్స్ నాకు గుర్తులేదు. డైలాగ్ అయిపోయిన తర్వాత మర్చిపోతారా? ఈ ఫర్గట్ ఐ థింక్ ఆ వన్ వీక్ ఐ విల్ రిమెంబర్ దాట్ దట్ వన్ వీక్ ఇఫ్ యూ ఆస్క్ మీ సే ద డైలాగ్ దెన్ ఐ కెన్ సే ఇట్ రెస్ట్ ఆఫ్ లేటర్ ద వన్ వీక్ ఇట్స్ గో ఫ్రమ్ యూ బికాజ్ యూ డు అదర్ మూవీస్ yes yeah you want to but the scenes I remember scenes and sometimes the experiences I remember but dialogues exact ga gurtaledu ekku takes repeated takes teeskuna dialogue edana unda ee movie lo Sailesha Reddy lo ఎక్కువ టేక్స్ చేయలేదు ఎందుకంటే రమ్య మ్యామ్ సెట్లో ఉన్నారు సో యూ హ్యావ్ టు బి అ లిటిల్ బిట్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ గేమ్ సో మీ అండ్ చే అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద సెట్ వీ వుడ్ ప్రిపేర్ బిఫోర్ హ్యాండ్ వీ వుడ్ టేక్ అవర్ స్క్రిప్ట్ పేపర్ అండ్ వీ వుడ్ ప్రిపేర్ ఆల్ నైట్ నైట్ అవుట్స్ యా లైక్ డే ఆఫ్టర్ ఎగ్జామ్కి విల్ యూ నైట్ అవుట్స్ యా అండ్ ద క్యారవాన్ ఆల్సో లంచ్ బ్రేక్ ఎవ్రీథింగ్ వేర్ లైక్ studying our dialogues and practicing our expressions and all that so ekko takes ee cinema le ekko takes and Ramya Krishnagar movies have you watched any of her films I watched obviously Bahubali and then I watched Padayappa Narasimha so there's a song called Minsarakanna oh my god super fantastic song yeah I used to I have that like DVD not DVD what is it long back it was a CD, VCD? Yeah, I think VCD, yeah. So I used to like replay that. So she, I mean, everyone likes her. Yes. A lot at of what fans. Is, at what age? That was like probably... You are 10, no, 7, 8? Yeah, years, around that age. Mm-hmm. That time I was just like fascinated by her performance. Mm-hmm. Her eyes are so huge. Mm-hmm. So she's just an inspiring, very powerful woman. Mm-hmm. You don't see many women like that. Yes. Especially at this age, she's still in the industry after many, many years. Yes. So, a lot of respect to her. Mm. You don't even think about that, imagine that one day I'm going to act with Ramya Garu. You never thought like that, kada? You never think like that because you don't think that's going to happen. చెప్పారా రమ్య గారితో లైక్ ఐ యూస్ టు వాచ్ యువర్ ఫిల్మ్ అని ఐ టోల్డ్ హర్ ఫస్ట్ డే ఐ సెడ్ యా ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది కదా యా ఐ మీన్ ఫర్ హర్ షీ ఈస్ వెరీ యూస్ టు ఇట్ బికాజ్ షీ హాస్ సో మెనీ ఫ్యాన్స్ రైట్ yes the whole set is a fan of her so I told her and yeah she's like something some power is there in her when she comes on set the way she's walking sometimes you think Shivagami is coming to the set you don't think Ramya ma'am is coming రమ్య గారి నుంచి తెలుసుకోవాల్సినవి యాజ్ యాక్టర్గా మీరు యాక్ట్రెస్గా నేర్చుకోవాల్సినవి అంటే వాట్ వుడ్ యూ పిక్? ఐ థింక్ హౌ టు ప్లే విత్ యువర్ ఐస్. షీ హాస్ హ్యూజ్ ఐస్ సో షీ డస్ అ సీన్ షీ జస్ట్ షీ కీప్స్ హర్ ఐస్ లైక్ దిస్ షీ డజంట్ బ్లింక్. ఐఎమ్ సమ్మన్ హూ ఐ హ్యావ్ అ టెండెన్సీ టు బ్లింక్ ఆల్ ద టైమ్ సో షీ రియలీ నోస్ హౌ టు ప్లే విత్ హర్ ఐస్. ఐ థింక్ ఐ వుడ్ టేక్ దాట్ టిప్. సో ఆన్సర్స్ you used to call her amma amma ante kada sets lo you have to call her like ma in sets ante shooting time lo why like she played your mother character no actually cinema chusara chudledu yeah we don't speak actually okay yeah Manikyam is the person that we if I want to say something I'll say Manikyam I want this she'll say Manikyam she want this yeah so we don't speak much so no I didn't call her anything actually tarvat kada ante like a feel epprana vachinda poni mee mummy ni miss avutunnattu appudu anipinchuntundi kada definitely ga idi shooting time lo that you felt that I'm missing my mom is that kind of feeling you got actually not really because my mom is completely opposite from the character Ramya ma'am plays my mom has zero ego and Ramya ma'am has so much ego in the movie so it wasn't similar at all so I didn't think of my mom at that time and career starting stage lone Pavan Kalyan gar lanti superstar tho work chesaru Ajnatavasi movie tho ayinta experience ela undedi obviously who doesn't want to work with power star Pavan Kalyan and even I couldn't believe when I got that offer so I think I'm just lucky blessed
టు వర్క్ విత్ పీపుల్ లైక్ దాట్. సాంగ్స్ లో మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, బయట ఇంటికి వచ్చి చూస్తే, బయటకి వెళ్ళి చూస్తే. సో ఆ సాంగ్ చూసినప్పుడు మీరేనా అని ఐ జస్ట్ రియలైజ్ దట్ ఈషి, దట్ ఈషి అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. అండ్ అప్పుడు ఆ మూవీలో చాలా మంది క్యారెక్టర్స్ లైక్ పెద్ద పెద్ద వాళ్ళందరితో చేశారు కదా, ఖుష్బు గారితో చేశారు మళ్ళీ. సో ఖుష్బు గారి సినిమాలు చూసే ఉంటారు కదా మీరు తమిళ మూవీస్? చూడలేదు యాక్చువల్లీ. రీసెంట్ సినిమాస్ నేను చూశాను, కానీ లైక్ పాత సినిమా నేను చూడలేదు. మీరు స్టార్టింగ్ కెరీర్లోనే చాలామంది అంటే సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేశారు, సో దట్ మీరు చాలా బ్లెస్డ్ ఐ గెస్. మీకేమనిపిస్తుంది ఇనీషియల్ స్టేజ్లోనే అంత మంచి సీనియర్ ఆర్టిస్టులతో చేస్తున్నాను అని? మెనీ పీపుల్ వోంట్ గెట్ దీస్ కైండ్ ఆఫ్ ఛాన్స్. ఐ థింక్ అది లక్. I wouldn't even call that destiny. I think that's a luck. Like you said, there's people who've been in the industry for so long and they don't get to work with yes. Power star. So adi I was adrishtam, I think. That's it. And working with Trivikram garu, how does it feel? He's very he's also very director. Cool on set. Maruti sir is cool but not that cool. Trivikram sir is just very chill on set, very calm. And it's just like you're going like going to your family's house or something. So it was great working with him. And Kirti played another role with you, and making videos chusamo me iddaru too funny ga, you people want, you know, getting fight with each other. Kirti ela unded appudu shooting time lo? She is a very, I would say she's one of the smartest people that I know. And very happy for her, for the success of Mahanati. Have you watched her Mahanati? Of course. Oh, you like this film? I would, that's probably one of my favorite films in recent times. And if you're an actress, you can really connect to that film. And I'm so happy that she got to prove herself as an actor. Because sometimes you never get roles like that, right? Yes. Commercial movies, you won't get that type of name. So I'm happy that she proved herself to everyone. Have you, do you want to do those kind of any female centric films in future? Not now. I wouldn't call it female centric. I would call it like something that you can prove yourself to the audience. Obviously, yeah, if that comes to me, I would definitely like to do it. And నా పేరు సూర్య. అల్లు అర్జున్ గారితో వర్క్ చేశారు మెగా ఫ్యామిలీలో. ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరు హీరోస్తో వర్క్ చేశారు. దట్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, సేమ్ ఇయర్, ఒకే ఇయర్లో చేశారు కదా. సో దట్ ఈస్ ఆల్సో కాల్ మళ్ళీ మీరు యువర్ ద వన్ లక్కీ గర్ల్. యా, షేర్ ద ఎక్స్పీరియన్స్ అబౌట్ అల్లు అర్జున్ గారు. యాక్చువల్లీ అల్లు అర్జున్ ఇస్ సమ్వన్ దట్ వెన్ ఐ వాజ్ ఇన్ యూఎస్ ఆల్సో ఐ యూస్ టు బీ ఫ్యాసినేటెడ్ బై హిస్ సాంగ్స్. And that is the one person that I would say I was like a fan of. And I'd never expected I would work with him at all. So to get to work with him this early on, I was very nervous initially. But lucky, I would say again luck. That's all luck. తనతో డ్యాన్స్ చేసేప్పుడు ఆ మూవీలో చాలా సాంగ్స్ ఎనక 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 సాంగ్లో, ఎనగ ఎనగ సాంగ్లో చేసినప్పుడు అంత ఫస్ట్ తను చాలా డ్యాన్స్ బాగా చేస్తారు కదా, ఆ రేంజ్కి ఈక్వల్ అయ్యే అవ్వాలంటే హార్డ్ వర్క్ చాలా చేయాలి కదా. యాక్చువల్లీ అంత డ్యాన్స్ లేదు ఆ సాంగ్కి, బట్ బిఫోర్ దే సెడ్ దట్ వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ సెట్ సాంగ్, ఐ వాస్ సో నర్వస్ బికాజ్ ఐ డెఫినెట్లీ నో ఐ కుడ్ నాట్ మ్యాచ్ అప్ టు హిస్ డ్యాన్సింగ్. కానీ అంత డ్యాన్స్ లేదు ఆ సాంగ్. సో ఇట్ వాజన్ దట్ ఇట్ వాజంట్ దట్ డిఫికల్ట్ ఐ వుడ్ సే. డ్యాన్స్ మీరు ఎక్కడ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారు అంటే లైక్? ఐ డిడ్ భరతనాట్యం ఫర్ 4 ఇయర్స్. ఓకే. దట్ మై మామ్ ఫోర్స్డ్ మీ టు డూ ఇట్ ఎట్ ద ఏజ్ ఆఫ్, దిస్ వాజ్ అరౌండ్ ఐ వుడ్ సే 11. యా, బట్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ డూ రెగ్యులర్లీ. ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ సమ్వన్ టు, ఐ నీడ్ టు ప్రాక్టీస్, ఐ నీడ్ ప్రిపేర్. ఇఫ్ ఐ డోంట్ ప్రిపేర్ ఇట్ కుడ్ బి ఎ మెస్. డ్యాన్స్ చేసినప్పుడు ఏదైనా టిపికల్గా ఎప్పుడైనా మీరు చేయలేని స్టెప్స్ ఎప్పుడైనా ఇస్తే అప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే, వెన్ యూ గాట్ టిపికల్ కాంప్లికేటెడ్ లైక్ డ్యాన్స్ మూమెంట్, సో వాట్ డస్ యూ టేక్ టు డూ ఇట్ ఫర్ యువర్ ఎక్సెంట్? ప్రాక్టీస్ ప్రాక్టీస్. యా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. వీ ప్రాక్టీస్ డే బిఫోర్. యూజువలీ ఐ థింక్ బన్నీ ప్రాక్టీసెస్ మేబీ 3-4 డేస్ బిఫోర్. He, all those difficult steps he did, he only practiced one day before. So I think practice makes perfect. And
what's your upcoming films? Have you got any other projects? Actually, present ga nenu em sign cheyaledu. It's on discussion, but I don't want to talk about that right now. Okay. I feel so, like I should wait. So, yeah. Have you ever faced these kind of casting couch issues in your career? Ledu. Asal casting couch enti naku teliyadu. I don't even know what that means. I think I'm lucky, blessed. And also I feel like sometimes the way you carry yourself is the way people look at you. So nenu alanti em face cheyaledu. So finally, what do you want to tell about your film or to your fans? Shailaja Reddy alladu chudandi. Manchi chaala manchi pandaga time lo manchi manchi cinema. So and please don't support piracy. Thank you. And festival ni meer ela celebrate chestunnaru? Nen Christian andi. Oh, okay. So I don't pooja alavadu ledu. Okay. This time I had something to celebrate with this movie. So happy for that. Prayer chestu untara? Yeah, I am religious. You used to go for church. I pray every day. Before sleeping. But ikkada Hyderabad lo unnapudu ela chestaru? Church lo I don't go to church much often. But when I was in US I used to go every Sunday. But now it's difficult. So I don't go. But I pray every day before I sleep. Before sleep. Yeah. How much time? 10 minutes. 10 minutes. Right. Okay. All the best. And thank you. Thank you so much. All the very best. Hope I wanted to see you in more films and wanted to do more interviews with you. Thank you. Thank you. Beautiful Anu Emmanuel to this special chit chat. This is Ramya signing off. Hi, this is Anu Emmanuel. Please subscribe to Friday Poster.